నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. అక్రమ కేసులతో ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నా చాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విపక్ష నాయకులను అణిచివేయాలనే అన్యాయంగా ఎమ్మెల్సీ కవితను సిబిఐ ఈడీలు అక్రమ కేసుల్లో ఇరికించారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం రోజు న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్తో కలిసి ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన వారు మీడియాతో మాట్లాడుతూ, లాయర్కి నోటీసులు ఇవ్వకుండా సిబిఐ అరెస్ట్ చేసిందంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవారందరినీ దోషులుగా చేరుస్తామంటే ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారు, అవి ఎవరి ప్రయోజనాల కోసమని వారు నిలదీశారు. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు, అవినీతి నిరోధక చట్టం ప్రకారం సిబిఐ ఎలా అరెస్టు చేస్తారని ప్రవీణ్ కుమార్ అన్నారు. వాళ్ల పేర్లు వీళ్ల పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పినట్లు పేర్కొన్నారు. బీజేపీలో చేరిన వారిపై ఒకలా, చేరని వారిపై మరోలా సెలెక్టివ్గా ఈడీ వ్యవహరిస్తుందన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకు సిబిఐ ఈడీని బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్న చాలా ధైర్యంగా ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని నమ్మకంతో ఉన్నారని ఆయన అన్నారు. మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నింటిని కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002లో పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి, మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు, ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు, ఎక్కడ పోయినాయి డబ్బులు, దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైస కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు ఈఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది, ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది. మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది, మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ యాక్ట్ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది, మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ
ఒక పని ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లొస్తుంది ఇందులో? కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది. నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు. అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు. రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైస దొరకలేదు, కేవలం అప్రూవర్స్, ఐ రిపీట్, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని, కోఅక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది. ఈరోజు ఆమె నిజాయితీ గల వారిని తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా నియమించాలని పీడీఎస్యు కోరింది. గత ప్రభుత్వ పాలకులు అన్ని యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని అన్నారు. గత సీఎం విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా విధ్వంసం చేశారని ఆరోపించారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిజాయితీ గల వారిని వీసీగా నియమించాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జనారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యు కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు అన్ని యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని అన్నారు. గత సీఎం విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా విధ్వంసం చేశారని, యూనివర్సిటీలను రక్షించాల్సిన బాధ్యత, అధిక నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. గతంలో యూనివర్సిటీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కావున తెలంగాణ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని, మంచి నీతి మంతులను తీసుకురావాలని, నిర్ణయాలను ఎప్పటికప్పుడు అమలు చేసేవారిని వీసీ రిజిస్టర్లుగా నియమించాలని ఆయన అన్నారు. గతంలో పాలక మండలి చేసిన నిర్ణయాలను అమలు చేయలేదని, అవినీతి వీసీ దొరికిన యూనివర్సిటీని ప్రక్షాళన చేయలేదని అన్నారు. యూనివర్సిటీల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ పైన పట్టు, పరిశోధనల మీద నైపుణ్యత, నిజాయితీ గల వారిని వీసీగా నియమించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకు వీసీ నియామకాలు చేపడుతున్నది. అందులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ మీద గ్రిప్ ఉన్న వారిని వెంటనే నియమించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన వీసీ ఇక్కడ అవినీతి అక్రమాలు, అదేవిధంగా ఇక్కడ డబ్బుల దుర్వినియోగం ఇవన్నీ కూడా పాల్పడడం జరిగింది. ఆ అవినీతి కేసులు అయితే అతను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి వీసీల మాదిరిగా కాకుండా అన్ని అర్హతలు ఉన్న యూజీసీ నామ్స్ ప్రకారం నియమించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ విశ్వవిద్యాలయం చాలా వెనుకబడ్డది. ఆ తెలంగాణ పేరుతో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నుంచి ఎందరో ఆ పిహెచ్డి క్యాండిడేట్లు కానీ ఇంకా మిగతాయి కానీ ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యూనివర్సిటీని డెవలప్మెంట్ దిశగా తీసుకుపోయే వ్యక్తిని ఇక్కడ నియమించాలని మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా ఆమ్చూర్ను రైతులు తరలించారు. తాము బాగా ఎండబెట్టి తీసుకొచ్చిన ఆమ్చూర్ అకాల వర్షాలకు మెత్తబడితే ధర తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు అధిక మొత్తంలో ఆమ్చూర్ను రైతులు తీసుకొచ్చారు. గత సంవత్సరం కంటే ఆమ్చూర్ ధరలు తక్కువగా ఉన్నాయని రైతులు తెలిపారు. తాము బాగా ఎండబెట్టి తీసుకొచ్చిన ఆమ్చూర్ అకాల వర్షానికి మార్కెట్ యార్డులో మెత్తబడడంతో వ్యాపారులు తగ్గిస్తున్నారని రైతులు వాపోయారు. ఓ రైతు మాట్లాడుతూ తాను ఒక చెట్టును 20,000 రూపాయలకు తీసుకుంటే వచ్చిన మామిడికాయలను తరగడానికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున కూలీలు ఇవ్వడంతో పాటు ఆమ్చూర్లు ఎండబెట్టడానికి కూలీలు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. దీంతో 20,000 రూపాయల పెట్టుబడి పెడితే 18,000 రూపాయలు మాత్రమే వచ్చాయని, గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సగటున 15,000 నుండి 24,000 వరకు ధర లభిస్తుందని రైతులు తెలిపారు. అయితే వ్యాపారులు మాత్రం ఆమ్చూరు బాగా ఉన్నప్పటికీ ఏదో ఒక సాకు చూపి ధరలను తగ్గించడంతో తాము నష్టపోతున్నామని రైతులు తెలిపారు. మార్కెట్ యార్డ్ అధికారులు స్పందించి క్వింటాల్ ఆమ్చూర్కు 30,000 రూపాయలు చేయాలని, అప్పుడే తాము నష్టపోకుండా ఉంటామని రైతులు కోరారు. సగటున 15,000 రూపాయల చొప్పున ధర పలికిన మార్కెట్ యార్డుకు రోజుకు 22,00,000 రూపాయల ఆదాయం లభిస్తుంది. కావున ప్రభుత్వం అధికారులు స్పందించి మంచి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
బరేలి గణపూర్ మండలం సమ్నాపురం గ్రామం. నా పేరు సార్తెల్లి యాదగిరి. ఇక్కడ అనుసూచించుకు వచ్చిన కొద్దిగా ధరలు తక్కువ ఉన్నాయి. రైతులు ఎక్కడైనా కానీ చాలా రేటు పెట్టి కాయ తీసుకొస్తుంది. అట్లాంటిది వర్షాలు పడి అకాల వర్షాలకు రైతులు నష్టపోతుంటు ఇక్కడ ధరలు తక్కువ ఉన్నాయి. ధరలు మంచిగా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము సేట్లకు. ఎంత ధరలు వస్తున్నాయి, ధరలు ఎట్లా వలుపుతున్నాయి? ధరలు అంటే మామూలుకి వెళ్ళి నల్లదేమో మొత్తం మీద 15-16 నుంచి 28-29 దాకా ఉంటుంది. 28,000-29,000 దాకా ఉంటుంది. కానీ మాకు అక్కడ కాయ రేటు ఎక్కువ పడుతుంది. తోటలు పట్టుకున్న వాళ్ళకు వడగాల్పులకు ఇట్లా మొత్తం కాయ రాలిపోయి నష్టపోతుంది మొత్తం. అట్లానే రేట్లు ఎక్కువ పెట్టాలని కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు స్వామి. మాది మెట్పల్లి మండలం, మండలింగపూర్. అయితే ఈ అంశం తీసుకోవడానికి ఈసారి వచ్చినాము. అయితే ఈ మధ్య వానలు ఎక్కువ ఉండడంతో మాకు పంట అనేది చక్కగా రాలేదు. అలానే ఈ చీడపీడలతో కూడా అన్ని కాయలు కూడా చక్కగా రాలేదు. అట్లా కాకుండా ఇప్పుడు కూడా అంశం తీసుకొచ్చినాను కూడా రేటు కొంచెం మీడియమే పోతుంది. మళ్ళీ ఈ వానలకు కూడా మెత్త అయిందని చెప్పేసి రేటు కూడా తక్కువ అవుతుంది. కొంచెం రేట్ ఇంకా మంచిగా వస్తే బాగుంటుంది. ఈ వర్షాలు చేయబట్టే బాగా ఇబ్బంది అవుతుంది. అంటే మీరు పెట్టుబడి ఎంత పెడతారు? పెట్టుబడి అంటే ఇప్పుడు మాకు ఎట్లా అంటే ఇప్పుడు పెట్టుబడి ఫస్ట్ పెట్టినప్పుడేమో అంటే ఎక్కువ అవుతుంది. ఈ కైకిళ్ళు ఇవి ఆంచూరు చేయించడానికి తీయడానికి కూడా కైకిళ్ళు ఎక్కువ అవుతున్నాయి మాకు. ఎంత సార్ కైకిళ్ళు? కైకిళ్ళు అంటే దాని కాయలు బట్టి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎట్లా అంటే మాకు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినా కూడా మాకు తీసిన కైకిళ్ళు కూడా వెళ్తలేదు. ఇప్పుడు మేము ఒక 20,000 ఖర్చు పెట్టినా కూడా మాకు వచ్చేదంతా 18,000 లోపలనే వస్తుంది. సో అందుకని కొంచెం ఏమైనా ధరలు వేస్తే మాకు కూడా ఉపయోగపడదని మేము అనుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. దొడ్డు సన్న రకం వడ్లకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఆయన రైతులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించి, ప్రస్తుతం సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు. దొడ్డు సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 500 చొప్పున బోనస్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 15వ తేదీలోపు రైతులకు ఏకకాల రుణమాఫీ చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దర్పల్లి జడ్పీటీసీ జగన్, రైతులు పాల్గొన్నారు. మాటలే ప్రతిదీ మోసమే, మధ్యాహ్నం మోసమే. దొడ్డ వాళ్ళకి ఇయ్యాడు, సన్న వాళ్ళకి ఇస్తాడు. ఇస్తాడు అంటే లేవు, ఇవ్వాలనే ఉన్నాయి. అంటే ఈ విధంగా జనాన్ని మోసం చేసి పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి వాడు ఉన్నా అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే దొంగ నేను చెప్తున్నా మీకు, పచ్చి మోసగాడు. ప్రజలకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 అయిపోయింది, జనవరి 9 అయిపోయింది, ఫిబ్రవరి 9 అయిపోయింది, మార్చి 9 అయిపోయింది, ఏప్రిల్ 9 అయిపోయింది, మే 9 అయిపోయింది, ఇది దాదాపు 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. 6 నెలల కాలంలో ఎలక్షన్లు అడిగితే ఏం చెప్పిండు? 15 రాజకీయ ఇస్తా అంటాడు. 15 రాజకీయ ఎలక్షన్ మొత్తం అయిపోతుంది, సర్పంచ్ అయిపోతుంది, జడ్పీటీసీ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. లాస్ట్ ఏమంటాడు? నాకు లేవు ప్రజలు లేవని చెప్తాడు. అది కూడా ఏం చెప్తున్నాడు? రుణమాఫీ చేస్తాను నేను, జిల్లాకి మన జిల్లాకు వస్తే ప్రజలు నమ్మరేమని చెప్పేసి బాసరా సరస్వతిదేవి సాక్షి అంటున్నాడు. చదివికుంటే పోతే అది నరసింహస్వామి సాక్షి అంటున్నాడు. చర్చలు పోతే ధర్మపురి నరసింహస్వామి సాక్షి అంటున్నాడు. కొండగట్ట హనుమాన్ సాక్షి అంటున్నాడు. 64 ఎకరాలలో సన్నపీఎం మండించింది. 264,000 ఎకరాలలో సన్నపీఎం మండించారు. అది ఎక్కడ చూసింది ఎవరు? కేసీఆర్ గారు విమర్శించినప్పుడు. దొడ్డి బియ్యం పండించిందేమో 160,000 ఎకరాలు పండించారు దొడ్డి బియ్యం. ఇప్పుడు ఎప్పుడు జగన్ చెప్పినట్టు 260,000 ఎకరాలలో సన్న బియ్యం పడితే, సన్నబడ్డి పడితే దాదాపుగా 75% సన్నబడ్డు. ప్రైవేట్ వ్యాపారస్తులు రైస్ మిల్ అమ్ముకున్నారు, అమ్మేస్తున్నారు. దాని లెక్క దొరకదు.
లెక్క ఏం చెప్తుంది? దొడ్డు బండ్లు పండించిన వాళ్ళు సివిల్ సప్లైకి అమ్మితే దాని లెక్క దొరుకుతుంది. అది లెక్క దొరుకుతుంది ఇవ్వాల్సి ఉంటుందనే భయంతో సన్న బండ్లు ఏమైతే ప్రైవేట్ వాళ్ళకు. రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. జూన్లో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు మాసంలో ఒకే విడతలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో సర్పంచ్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ జూన్ మొదటి వారంలో వార్డుల విభజన, రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జూన్ మూడవ వారంలో సర్పంచ్ల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జూలై మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటన, చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 2 ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆగస్టు 10 రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలనే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజు మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, 2 తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తోంది. అదే రోజు గెలిచిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ను ఎన్నుకునేలా షెడ్యూల్ తయారు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,814 గ్రామ పంచాయతీల సర్పంచ్లను 88,682 వార్డులకు వార్డు సభ్యులను ఒకే రోజు ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్ వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజం. వెల్కమ్ బ్యాక్. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే సిబ్బంది బిల్లుల విషయంలో తమకు తెలిసిన వారికి మొదటి ప్రాధాన్యతనిస్తూ రోజుల తరబడి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారిని ఇబ్బందులు గురి చేయడంతో రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో మోప్మా ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని గత 2 క్రితం ఏర్పాటు చేశారు. అధిక మొత్తంలో రైతులు వరి ధాన్యాన్ని ఈ కేంద్రంలో విక్రయించారు. అయితే అక్కడి మోప్మా సిబ్బంది మాత్రం ముందుగా విక్రయించిన రైతుల బిల్లులు ఇవ్వకుండా తమకు తెలిసిన వారికి ముందస్తుగా బిల్లును ఇస్తూ మిగతా రైతులను చిన్నచూపు చూస్తూ బిల్లులు ఆలస్యం చేస్తున్నారు. గత 20 క్రితం విక్రయించిన ధాన్యానికి ఇవ్వకుండా 2-3 క్రితం ధాన్యం విక్రయించిన వారికి బిల్లులు ఎలా ఇచ్చారని రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మోప్మా ఉన్నతాధికారుల ఆదేశాలను కొనుగోలు కేంద్రం సిబ్బంది మాత్రం నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీ ఛానల్ చొరవతో 20 క్రితం వరి ధాన్యాన్ని విక్రయించిన రైతులకు బిల్లులు చేసి ఇచ్చారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
హలో ఇప్పుడు ఒక ఫోన్ చూపి అక్కడిందక్క ఇప్పటి దాకా ఫోన్ చేయాలి అక్క, 22 రోజులు అయితే అడ్డు పోయి 22 రోజులు అయితే అడ్డు పోయి ఇప్పటి దాకా ఫోన్ చేయాలే. ఫోన్ ఏది ఫోన్ చేసింది మీరు? ఇంత నంబర్ చూపి అక్క ఒక్కటి నాకు ఈ నంబర్ ఒక్కలేదన్నా అంటే ముందు ముందు ఇచ్చేసిన నా ఇంకా పోయిన ఓటీపీలు అయిపోయినాయి. మాణిక్ పండ రామకృష్ణ అని ముబారక్ నగర్ అని అలా ఓటీపీలు అయిపోయినాయి. నాకంటే ఇంకా పోయిన అయిపోయినాయి అక్క. ఒక్కటి 3 సార్లు వచ్చిపోయినా మంగళవారం ముక్క కుసుని కుసుని పోయినా, మంగళవారం కుసుని కుసుని పోయినా. ఆ రోజు వచ్చింది సార్, ఆ రోజు వచ్చింది ఆమెకి వచ్చాను. ఏమంటారు నేను ఫోన్ చేసిన నీకు వచ్చిన నేను ఫోన్ చేసిన నువ్వు ఎక్కడే కాలేదు, నువ్వు ఎందుకు వచ్చావు నీకు ఫోన్ చేసిన అంటే ఇప్పటిదాకా లెక్కలే చేయలేదంట. ఆ రోజు అందరం వచ్చినాము, ఆ రోజు అందరం వచ్చినాము. లెక్క ఎప్పుడు చేస్తారు? నైరుతి ఋతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే వచ్చే అవకాశాలున్నట్లు హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. క్యూములో నింబస్ మేఘాల కారణంగా రానున్న మరో 2 రోజుల పాటు పలు జిల్లాలో ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈసారి రాష్ట్రంలోకి కాస్త ముందుగానే వచ్చే అవకాశాలున్నట్లు హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు కొడుతూ సాయంత్రం వేళల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు శాఖ పేర్కొంది. క్యూములో నింబస్ మేఘాల కారణంగా రానున్న మరో 2 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చెట్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర నిల్చుండరాదని కూడా సూచించింది. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉన్నట్లు, వాతావరణంలో ప్రస్తుతమున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే జూన్ 1వ తేదీ కల్లా ఋతుపవనాలు కేరళ తీరం దాటి జూన్ 5-6వ తేదీ కల్లా మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. గ్రామాల్లో త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రెంజల్ ఎంపీడీఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. రానున్న వర్షాకాలంలో హరితహారంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో గ్రామీణ మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ మొయినుద్దీన్ మాట్లాడుతూ వేసవి కాలంలో గ్రామాలలో త్రాగునీటి ఇబ్బందులను అధిగమించడంపై పలు సూచనలు చేశారు. గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది కలగకుండా ప్రతిక్షణం కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉంటూ పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వచ్చే వర్షాకాలంలో హరితహారంలో మొక్కలు నాటడానికి ఉపాధి హామీ కూలీలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఇతర మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ మున్నినాయక్, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, శ్రీకాంత్, రజని, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బంక్ యజమానులు మున్సిపల్ వాహనాల్లో వేసే పెట్రోల్ రసీదులను డ్రైవర్లే డబ్బులు చెల్లించి పుస్తకాలను తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో శుక్రవారం రోజు ఉదయం నుండి మున్సిపల్ డ్రైవర్లు అంతా వీధులను బహిష్కరించి ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రధానంగా పెట్రోల్ బంక్ యాజమానులు మున్సిపల్ వాహనాల్లో వేసే పెట్రోల్ రసీదులను డ్రైవర్లే డబ్బులు చెల్లించి పుస్తకాలను తీసుకెళ్లాలని, అదేవిధంగా కంప్యూటర్ బిల్లు పొందడానికి కావలసిన పేపర్ కొనుగోలుకు డ్రైవర్లే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. ఇటీవల ఒక డ్రైవర్ పైన పెట్రోల్ బంక్ నిర్వాహకులు దాడి చేయడం జరిగిందని, వీటిపైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు వాహనాల రిపేర్కు లక్షల రూపాయలు ప్రైవేట్ మెకానిక్ షాప్లో తీసుకుంటున్నారని, తక్కువ ఖర్చులో వాహనాల మెయింటెనెన్స్ కొనసాగించుకోవడానికి మెకానిక్ షెడ్ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఇంతవరకు దాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. మున్సిపల్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 1,000 రూపాయల వేతనాన్ని 3 నెలలు ఇచ్చి వాపస్ తీసుకోవడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు జరుపుతున్నప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్లు మాత్రం కేవలం డ్రైవర్లకు మాత్రమే ఇవ్వడం లేదని, చనిపోయిన కార్మికులకు 20,000 రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాలని ఉన్నా నిజామాబాద్ కార్పొరేషన్లో అమలు జరపకపోవడం విడ్డూరమన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్ల యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో మున్సిపల్ కమిషనర్ చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించడంతో ఆందోళనను విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా బిఎల్టియు నాయకులు దండి వెంకట్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు చనిపోతే కనీసం వాళ్లకు దాన సంస్కారాలకి గతంలో 10,000 ఇవ్వాలని 2014లో జీవో సర్కులర్ ఉన్నప్పటికీ, 2016లో 20,000 పెంచుతూ సర్కులర్ ఇచ్చినప్పటికీ నిజామాబాద్ పాలక వర్గం కానీ అధికారులు కానీ ఆ దాన సంస్కారాల ఖర్చులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడ సర్కిల్లో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు మాత్రమే తలా కొంత వేసుకొని 5-10,000 రూపాయలు ఇస్తున్నారు తప్ప ఈ యొక్క మున్సిపల్ యంత్రాంగం నుంచి ఇవ్వట్లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించటం సరైంది కాదు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ప్రాబ్లమ్స్ లో ఉన్నారని చెప్పేసి కొత్తగా వచ్చినప్పుడు కమిషనర్ గారికి మేము ఆల్రెడీ డ్రైవర్ల తరఫున ఒక మెమరణం ఇవ్వడం జరిగింది. అప్పుడు కమిషనర్ స్పందించి ఏఈ గారిని పిలిపించి ఏఈ గారితో మాట్లాడితే ఏఈ గారు మెకానిక్ షెడ్ కోసం, పంచారు దుకాణం కోసము, ప్లస్ సర్వీసింగ్ సెంటర్ కోసము మేము టెండర్లు పెట్టాము, టెండర్లు అయిపోయింది, వర్క్ ఆర్డర్ వచ్చిందని చెప్పి ఫైల్ చూపించడం జరిగింది. కానీ అంతంత మాత్రమే అది అంతకే ఉన్నది, ఇప్పటిదాకా ఏం కొలికి రాలేదు. ఇలా చూసుకుంటూ పోతుంటే ఈరోజు పెట్రోల్ బంక్ వాడు కూడా వేధించడం జరిగింది. ఇంతకుముందు మామూలుగా కూపన్ ఇస్తే పెట్రోల్ డీజిల్ పోసేవాడు, ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు వచ్చి డీసీ గారు వచ్చి బిల్లు కావాలి అది కావాలన్న తర్వాత పెట్రోల్ బంక్ వాడు వేధించడం స్టార్ట్ చేశాడు. కూపన్ అయిపోతే కూపన్ బుక్ కోసం 100 రూపాయలు డ్రైవర్ చెల్లించాలని చెప్పేసి, అలాగే కంప్యూటర్ బిల్లు తీయడానికి కోసం రూల్ అయిపోతే రూల్ డ్రైవరే పెట్టాలని చెప్పేసి ఈ రకంగా వేధిస్తుంటే డ్రైవర్ పని చేయాలన్నా ఈ వేధింపులకు గురి కావాలన్నా ఇవి అతనికి ఇది ఒకటే మున్సిపల్గా పనిచేయడమే ఉందా? తన సంసారం అతని ఫ్యామిలీకి మెంబర్స్ ఆలోచించడం లేదా? ఇది ఇంత నిర్లక్ష్యము అధికారులకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అందుకనే నిన్న సమ్మె నోటీస్ ఇవ్వడం ఇచ్చినప్పటికి కూడా సీసీ గారు ఎలాంటి స్పందించలేదు, ఎంహెచ్ఓ గారు ఎలాంటి స్పందించలేదు. మరి ఈ రోజు వచ్చేసి వాళ్ళు అది ఇది అని చెప్పేసి మాకు కాకమ్మ కథలు చెప్పి సమ్మె విరమించాలని చెప్పిండ్రు. కావున మా డ్రైవర్లు దీనికి నిర్లక్ష్యం కఠినంగా వివరించడం జరుగుతుంది. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మె విరమించమని చెప్తున్నారు. కాబట్టి ఈ డ్రైవర్లందరం కలిసి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తాము, కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి డ్రైవర్ల తరఫున తెలియజేస్తున్నాను. మూత్రం ద్వారానే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఇయాన్ పరికరాన్ని కనుగొన్నారని డాక్టర్ చిన్నబాబు సుంకనపల్లి తెలిపారు. ఈ పరికరంతో ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్లో ప్రయోగాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని మాధవ్ నగర్ రోడ్లో గల ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబాబు మాట్లాడుతూ ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇయాన్ మూత్రం ద్వారా ఆరంభంలోనే క్యాన్సర్ లక్షణాలను తెలుసుకుని పరికరాన్ని తయారు చేశారని తెలిపారు.
భారతదేశంలో అనేక మంది మహిళలు గర్భాశయ రొమ్ము క్యాన్సర్లతో చాలా మంది మృతి చెందుతున్నారని ఆయన తెలిపారు. ముందస్తుగానే మహిళలు సిగ్గుపడకుండా మూత్రం ద్వారా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటే ఆరంభంలోనే వ్యాధి లక్షణాలు బయటపడడం ద్వారా వ్యాధిని నిరోధించే అవకాశం ఉందని ఆయన వివరించారు. అందుకోసం ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్తో హాస్పిటల్లో ప్రయోగాలు చేయడానికి ఇంగ్లాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఇయాన్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన చెప్పారు. కావున ప్రజలు అతి తక్కువ ఖర్చుతో మూత్రం ద్వారా ముందస్తుగానే క్యాన్సర్ ఉందా లేదా ఏవైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా అని తెలుసుకోవచ్చని, తద్వారా ఒకవేళ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఉంటే వెంటనే క్యాన్సర్ను నిరోధించవచ్చని ఆయన పేర్కొన్నారు. Hi, my name's Mark Evans from Veritas Group in Oxford. We're here working with the Grace Cancer Foundation to gather samples in order to help us develop a new urine-based cancer diagnostic in order to facilitate screening by the Veritas Group. So, start again. My name's Mark Evans from Veritas Group in Oxford. We're here working with the Grace Cancer Foundation to gather urine samples in order to help us detect cancer in urine. This will be a transformational capability for people like the Grace Cancer Foundation to allow cancer screening out in the villages and towns around the state. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను రోబోటిక్ క్యాన్సర్ సర్జన్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా పెరిటీ గ్రూప్ అనే ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చారు. వాళ్ళతో పాటు కలిసి క్యాన్సర్ని ముందశలో ఎలా కనుక్కోవాలి అంటే ఒక సింపుల్ యూరిన్ శాంపుల్ ద్వారా ముందశలోనే క్యాన్సర్ కనుగొనేటువంటి ఒక ప్రత్యేకమైన పరిశోధన వారితో కలిసి చేస్తున్నాం. అంటే మరి యూకే తర్వాత ఇండియాలో ఉన్నటువంటి మన ఫౌండేషన్ మన బ్రిడ్జ్ గ్యాప్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్తో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. అంటే ఇది ఒక బృహత్తరమైన పని, ఎందుకంటే చాలా వరకు క్యాన్సర్లు ఈ రోజుల్లో కూడా లేట్ స్టేజ్ డయాగ్నోస్ అవుతున్నాయి. కాబట్టి ముందశలో ఎక్కువ ఖర్చు లేకుండా ఒక సింపుల్ టెస్ట్లో ఇంటి వద్దనే ఒక చిన్న క్యాటరీస్తో కూడా పరీక్ష చేయించుకోగలిగితే చాలా గొప్ప విషయం అనే ఉద్దేశంతోనే దీన్ని చేస్తున్నాం. రామన్ ఎఫెక్ట్ అని మన దేశంలో ఏదైతే సైంటిస్ట్ ఉన్నారో ఆయన యొక్క దాని మీద ఆధారపడినటువంటి ఈ యొక్క రీసెర్చ్ని వీళ్ళు మన వెరైటీ గ్రూప్ వాళ్ళకి తీసుకొచ్చారు. సో దాన్ని మన ఇందూరులో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రజలకు మరి ఎంతో కొన్ని కోట్ల మందికి ప్రయోజనపడేటువంటి యొక్క గొప్ప పరిశోధన మన ఇందూరులో మరి బ్రిడ్జ్ గ్యాప్ క్యాన్సర్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెరైటీ గ్రూప్ వాళ్ళకి వచ్చి దీన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా మరి ఇది ఒక గొప్ప విప్లవంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే క్యాన్సర్ని ఈరోజు అరికట్టాలి అంటే ముందశలో దాన్ని కనుగొంటేనే మాత్రం సాధ్యం, చాలా వరకు నివారించే మన ప్రయత్నం చేయాలి. సో కనుక ఈ యొక్క మరి క్యాన్సర్పై యుద్ధంలో ఇది ఒక ప్రముఖ ఘట్టంగా నేను భావిస్తూ ఉంటాను. ఇక వెరైటీ గ్రూప్ వారికి మరి ప్రత్యేక మార్క్ అండ్ ఇయాన్ వాళ్ళు యూకే నుంచి మన ఇందూరు వచ్చారు. వాళ్ళ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు మనతో సహకారంతో. బట్ మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రేపు అనగా శనివారం రోజు నెలవారీ మరమ్మతుల కారణంగా నిజామాబాద్ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఉంటుందని నగర ఏడీఈలు ఆర్ చంద్రశేఖర్, తోట రాజశేఖర్, పి వీరేశంలు చెప్పారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. పవర్ హౌస్, తిలక్ గార్డెన్, దుబ్బా, మిర్చి కాంపౌండ్, వినాయక్ నగర్, బోర్గెం, దుబ్బా, న్యూ కలెక్టరేట్ ఆఫీస్, ముబారక్ నగర్, సుభాష్ నగర్, అర్సపల్లి, మిర్చి కాంపౌండ్, న్యూ కలెక్టరేట్ ఆఫీస్, న్యూ హౌసింగ్ బోర్డ్, పన్పల్లి, ముబారక్ నగర్ ఉప కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా వారు కోరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం శబరిమలలో అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అష్టాభిషేకం నిర్వహించారు. ఆలయ పూజారులు ధన్పాల్ సూర్యనారాయణను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆయన వెంట మంచాల శంకరయ్య గుప్త, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. ప్ర
ప్రమాదవశాత్తు మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను శుక్రవారం రోజు వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. బాన్స్వాడ రూరల్ మండలం బోర్లం గ్రామానికి చెందిన జక్క లక్ష్మణ్ చెక్కును భార్య జక్క కాశవకు, పొతంగల్ మండలం హాన్గర్గ ఫారంకు చెందిన కాంప్లై దిలీప్ కుమార్కు చెందిన చెక్కును భార్య సమతాబాయికి, వర్ణి మండలం హమ్నాపూర్ గ్రామానికి చెందిన సట్ట గంగమ్మకి చెందిన చెక్కును ఆమె తల్లి సట్ట శివవకు అందించారు. బాన్స్వాడ పట్టణంలోని పోచారం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.